మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా? మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేం పరిచయం చేస్తాం. బిజినెస్ మీది, ప్రమోషన్ మాది. మరిన్ని వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి. ఓం గురుదేవ దత్త. నేను మీ సాయి దత్తానందను. ఇవాళ శీర్ష ఏంటంటే ఔం. ఓ ఔ ఔ అనేది కూడా బీజాక్షరమే. ఓ ఔ ఔ బీజాక్షరంతో ఏంటంటే ఇది ఆకర్షణ బీజాక్షరం. ఇది కూడా క్లీమ్ అనేది కూడా ఆకర్షణ బీజాక్షరం. కాకూరిస్తే కి కింద లావత్తు సున్న క్లీమ్ క్రీమ్ మాయా బీజాక్షరం. ఈ మూడు కలిసిందంటే వశీకరణం అవుతుంది. సర్వజన వశీకరణం. ఈ మూడు బీజాక్షరాలు కలిపి మంత్రం కలుగుతాయి. అయితే దీంట్లో ఏంటంటే ఈ సర్వజన వశీకరణ మంత్రాన్ని మనము ఓం హ్రీం సర్వజనమ్య వశమానస్వ ఓం క్లీం ఔం హ్రీం సర్వజనమ్య వశమానస్వాహ. అయితే ఈ బీజాక్షర మంత్రం ఏదైతే ఉందో వచ్చేసి దీంట్లో ఓంకారం అనేది శక్తి బీజం. ప్రతి మంత్రానికి ఓం పెట్టాల్సిందే. ఓం ఊ ఓం ఎట్లా ఏర్పడ్డది? ఊ ఆ మా ఓం ఏర్పడ్డది. మూడు అక్షరాలు ఉంది. ఈ ఊ ఆ మా ఏంటంటే ఇది విష్ణు ఈశ్వర బ్రహ్మకు సంబంధించిన బీజాక్షరాలు. ఈ మూడు బీజాక్షరాలు కలిసి ఓం ఏర్పడ్డది. ఈ ఓం అనే బీజాక్షరాన్ని నువ్వు రోజు 108 సార్లు ఒక వేప చెట్టు కింద కూర్చో వాకింగ్ లాగా పోయి మంచిగా ముఖం గిగంగా అడుక్కొని పోయి కూర్చోవాలి. కూర్చొని ఓం ఓం వీలైనా సరే 27 అయినా సరే 54 అయినా సరే 108 సార్లు చదువుకో. ఓం అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్తుంది. అనగానే మూసుకపోతుంది. ముక్కు నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆటోమేటిక్. ఏ యోగ అవసరం లేదు, ఏ ప్రాణాయామం అవసరం లేదు, ఏ ధ్యానం అవసరం లేదు. ఓంకార బీజాక్షరం 108 సార్లు చదువుకున్నట్టయితే 100% ఆరోగ్యం ఉంటుంది, మేధాశక్తి ఉంటుంది, దరిద్రం దరితీరదు. చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఏంటంటే ఒక యంత్రం చూపిస్తే మీరు దీన్ని కట్టుకున్నట్టయితే వ్యాపారస్తులకు వ్యాపారం అవుతుంది. తావీసులో పడ కట్టుకున్నట్టయితే ఏం లేదు, ఒక త్రిభుజం మూడు త్రిశూలాలతోటి ఒక త్రిభుజం ఏర్పడుతుంది. ఇది ఇది యంత్రము తయారు చేసే విధానం. ఇది భుజపత్రి అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇది పూజ స్టోర్లో దొరుకుతుంది. దీని వెనక ఏం చేయాలంటే ఈ టేప్ వేయాలి. టేప్ వేస్తే ఏమవుతుంది, అది ఎంత గట్టిగా రాసినా ఏం రాసినా ఇప్పుడు నేను దీనికి వేసిన ఇట్లా నలిచినా ఏం కాదు. లేకుంటే ఇది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిపాయ, దాని మీద ఉండే పొర అంత ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది. ఇది రాయలేదు. అందుకని దాని వెనుక అది అంటియాలి. అంటించి దాని మీద రాయాలి. యంత్రాన్ని మధ్యన వృత్తాకారం రాయండి. దాని లోపల ఔం పెట్టుకుని ఔం ఔ అము ఔం పెట్టేసి ఇలా మూడు సైడ్లలో త్రికోణంలో మూడు ఔం రాయండి. మళ్ళీ వచ్చేసి అర్ధచంద్రాకారం ఇవ్వండి సైడ్లలో. దాని లోపల క్లీమ్ రాయండి. ఇది ఈ మూడు అక్షరాలు కలిసినప్పుడు మీకు హ్రీం బీజాక్షరం అనేది మంత్రం లోపల వస్తుంది. యంత్రం లోపల రాదు. అది మాయా బీజాక్షరం. మనం చదువుకునే మంత్రం అప్పుడు ఓం క్లీం ఔ హ్రీం సర్వజనమే వశమానేశ్వ. ఇది చదువుకోండి. 100% ఇది బాగా పనిచేస్తుంది. సర్వజనానికి విషయానికి షాప్ ఉన్న వాళ్లకు లేకుంటే ఇంటర్వ్యూలకు పోతుంటాం కదా మనము, అక్కడ వాళ్ళని ఆకర్షించడానికి బోర్డు మెంబర్లను ఏదన్నా ప్లాట్లు అమ్ముతున్నా అది అమ్ముతున్నా అమ్ముడు పోతలేదంటే భుజపతి మీద రాసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి దాంట్లో పెసర్లు, వీలైతే తెల్ల గురిగింజలు, వీలైతే ఒక జిల్లెడు వేరు ఇవన్నీ పెట్టేసి ఆ బాక్స్ను మా ప్లాట్లో కూడా బాధ్యత పట్టినట్టయితే 100% మీకు ఇమీడియట్గా అమ్ముడు పోతుంది. దీనిలో అయినా సరే ఇంటి లోపల ఎదురు వచ్చే డోర్ పైన పెట్టేసేయాలి. అవి వచ్చిన వాళ్ళు అట్రాక్ట్ అయి కొంటారు. లేదు మనకు పిల్ల పెళ్ళి అయితే లేదు, వచ్చిన వాళ్ళు నచ్చలేరు పిల్లను అనుకుంటే అమ్మాయికి కూడా మనము ఒక పసుపు కొమ్ము యంత్రము అన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లు వేసి చెస్టులో పెట్టాలి. ఛాతీ లోపల పెట్టిన అంటే బ్లౌజ్ లోపల పెట్టుకొని కూర్చోవాలి. లేదా తాయిత కట్టుకోవచ్చు. తాయిత తయారు చేసుకొని పెట్టుకున్నా సరే 100% వాళ్ళకి దినాకర్షణ అయితే మంచి భర్త వస్తాడు. ఇలాంటివన్నీ ఏంటంటే సనాతనంగా మనకు ఋషులు అందించినాయి. ఇవి అంతరించిపోతున్నాయి. కాబట్టి నేను ఈ రోజులల్లో అంటే ఈ నాస్తికులు ఈ అడ్డం తిరిగే రోజులల్లో నేను వాళ్ళకు వ్యతిరేకంగా దొంగ గురువులకు, దొంగ సన్యాసులకు, దొంగ జ్యోతిష్యులకు, దొంగ ఏది ప్రజలను దోసుకునే గురువులకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. మీరందరూ నాకు సహకరించాలి. జయ గురుదత్త.